స్త్రీలు ఆరోగ్యంగా ఉంటేనే కుటుంబాలు ఆనందంగా ఉంటాయని అన్నారు పోతుగల్ మార్కెట్ కమిటీ చైర్మన్ అక్కరాజు శ్రీనివాస్. ఈ రోజు ముస్తాబాద్ మండలం పోతుగల్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆరోగ్య మహిళా కార్యక్రమాన్ని ప్రజాప్రతినిధులు ప్రారంభించారు. కార్యక్రమంలో సర్పంచ్ తన్నీరు గౌతమ్రావు, సెస్ డైరెక్టర్ సందుపట్ల అంజిరెడ్డి, వైద్యాధికారిని గీతాంజలి, ఎంపీటీసీ కొండని బాలకిషన్ తదితరులు పాల్గొన్నారు. గవర్నమెంట్ మన ప్రభుత్వం ప్రత్యేకంగా చేపట్టినటువంటి కార్యక్రమం ఆరోగ్య మహిళా కార్యక్రమం. ఎందుకంటే అందరూ ప్రతి మంగళవారం మన పోతుగల్ హాస్పిటల్లో ఆరోగ్య మహిళ కార్యక్రమం ప్రారంభించడానికి ముఖ్య అతిథిగా చేసినటువంటి గౌరవ స్థానిక సర్పంచ్ గౌతమ్రావు గారికి, గౌరవ ముఖ్యమంత్రి గారు తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న తర్వాత పలు రకాల అభివృద్ధులు జరుగుతున్నా కూడా తెలంగాణలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా సుభిక్షంగా సుఖశాంతులతోటి ఆరోగ్యవంతమైన ఆరోగ్యంగా ఉన్నప్పుడే మనం బంగారు తెలంగాణ సాధికారమని నమ్మినటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారు, తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత రకరకాలుగా మన బడుగు బలైన వర్గాలకు అన్ని వర్గాల ప్రజలకు రకరకాలుగా అందిస్తున్నటువంటి సంక్షేమ ఫలాలు కాకుండా ఆరోగ్యంగా ఉండాలని చెప్పేసి గతంలోనే మీ అందరూ చూసినారు కంటి వెలుగు కార్యక్రమంతో ప్రతి గ్రామంలో ఉన్నటువంటి చిన్న పిల్లల నుంచి మొదలుపెడితే పెద్దవాళ్ల వరకు కూడా ఇంటింటికి కంటి వెలుగు పరీక్షలు చేసుకుని ఇవాళ కంటి జబ్బులు రాకుండా కళ్ళకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అందరూ కూడా ఇవాళ కళ్ళ జోడులు పెట్టుకుని ఇవాళ ప్రతి ఇంట్లో కూడా పెద్ద మనుషులకు అయితేంది, నడిని మనుషులకు అయితేంది, చిన్నపిల్లలకు కానీ ప్రతి ఇంట్లో కూడా ఇవాళ కంటి వెలుగు అద్దాలు ప్రతి ఇళ్లలో ఉంది. ఇవాళ కంటి సమస్యలు రాకుండా అందరూ కూడా మనం కళ్ళను ఆరోగ్యంగా ఉంచుకోవడానికి చూసుకునే కార్యక్రమం చేసిన తరుణంలో మహిళలకు కూడా దీర్ఘకాలిక వ్యాధులు రావద్దు, మహిళలు కూడా ఇబ్బంది పడద్దు. ఎందుకంటే ఈ వ్యాధులు అనేది వచ్చినప్పుడే హాస్పిటల్కు తెలుస్తుంది. ఆ హాస్పిటల్కు వచ్చినప్పుడు పోకుండా అందరూ కూడా మన ముస్తాబాద్ మండలంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క మహిళా సోదరుమల్లు కూడా ఆరోగ్యంగా ఉన్నా సరే ఈ కార్యక్రమంలో పాల్గొని అందరూ కూడా పరీక్షలు చేసుకోవాలి. ఎందుకంటే షుగర్ ఎప్పుడు వస్తే తెలుస్తలేదు, బీపీ ఎప్పుడు వస్తుందో తెలుస్తలేదు, క్యాన్సర్ ఎక్కువ శాతం మహిళలకే వస్తుంది. బ్రెస్ట్ క్యాన్సర్ కానీ మిగతా క్యాన్సర్లు మొగోళ్ల కన్నా ఆడవాళ్లకే ఎక్కువ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉన్నది. కాబట్టి అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని అందరూ మనం ఆరోగ్యంగా ఉన్నా సరే ఇక్కడికి వచ్చి ఈ గౌరవ మన డాక్టర్లందరూ మన సిబ్బందితోటి మమేకమై వాళ్ళందరూ కూడా పరీక్షలు చేసుకున్నట్టయితే రానున్న కాలంలో ఎలాంటి వ్యాధుల పడకుండా కూడా ఉండడానికి బాగుంటుంది. కాబట్టి అందరూ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు, మన మంత్రివర్యులు, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇంత పెద్ద ఎత్తున కార్యక్రమం మహిళా సోదరుమల్లకు పెట్టి ఇచ్చింది. కాబట్టి దీన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలి. రేపు రానున్న కాలంలో ఆరోగ్యంగా ఉండాలి మన మహిళా సోదరుమల్లు అందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి గారు, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కోరుకుంటుంది. మనం కూడా మహిళలు ఆరోగ్యంగా ఉంటేనే ఆ ఇల్లు కూడా సుభిక్షంగా సుఖశాంతతో ఉంటుంది. వాళ్ళ ఆరోగ్యంగా ఉంటేనే మనం మంచి భోజనం చేస్తాం. మహిళలు మంచిగా ఉంటే వాళ్ళ ఆరోగ్యంగా ఉంటేనే ఆ కుటుంబం బాగుంటుంది. కాబట్టి మహిళా సోదరుమల్లు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని అన్ని టెస్టులు చేయించుకొని ఆరోగ్యవంతమైన మన ముస్తాబాద్ మండలంగా ఉండాలని చెప్పేసి ప్రతి ఒక్క మహిళా సోదరుమల్లని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. మన పోతుగల్ గ్రామ పిహెచ్సి ఆరోగ్య ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో జరగబడేటువంటి మహిళా ఆరోగ్య కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి మన హాస్పిటల్ పిహెచ్సి డాక్టర్ గీతాంజలి, అందరూ తెలుసు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఎన్నో కార్యక్రమాలు చేపట్టి
మరి ఎన్నో విధాల మనకు అందుబాటులో అన్ని కార్యక్రమాలను ఉంచుతూ మరి ఇప్పుడు ముఖ్యంగా మహిళలకు మరి ఆరోగ్య పరిస్థితుల గురించి ఈ కార్యక్రమం పెట్టడము మనందరం కూడా వారి మన ముఖ్యమంత్రి గారికి మన కేటీఆర్ గారికి ఎప్పుడు కూడా రుణపడి ఉండి మరి వారికి మనం అన్ని విధాల సహకరిస్తూ మరి వారు ఎప్పుడు ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ మన గ్రామం తరఫున మన హాస్పిటల్ తరఫున మన సీతారామ చంద్ర స్వామిని కోరుకుంటూ మరి మీ అందరి తెలుసు మన హాస్పిటల్ మన కరోనా వచ్చినప్పుడు కూడా ఎన్ఎంఏలు మరి ఆశా వర్కర్లు ఎంత శ్రమించి పనిచేసి మన మండలమే కాకుండా మన గ్రామంలో కూడా ప్రత్యేక శ్రద్ధ వహించి ప్రతి ఇంటికి తిరుక్కుంటూ వారు ఎన్నో ఎంత కష్టమైనా కానీ వారు ఇంటి ముందుకు వెళ్ళి కరోనా వచ్చిన ఇంటికి వెళ్ళి వాళ్ళకి ఏమీ ఆపదలున్నా ఏమీ లేకున్నా వారికి అందించి మరి మన హాస్పిటల్కి పేరు తెచ్చిండ్రు. అప్పటి డాక్టర్ సంజీవరెడ్డి గారు కూడా బాగా కష్టపడి మనందరికీ కూడా ప్రోత్సహించుకుంటూ మరి మన గ్రామ